హలో డాక్టర్ కల్పన, పార్థ డెంటల్, స్కిన్ అండ్ హెయిర్. చిగుర్లలోంచి బ్లడ్ రావడం చాలా ఎక్కువ మందిలో కనిపించే నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్లో ఒకటి. ఈ జబ్బు వచ్చిన తర్వాత సరైన టైంకి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల జరిగే కాంప్లికేషన్స్ ఏంటి? అవి పళ్ళు లూజ్ అవ్వడం, పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, అలాగే చిగుర్లకి సంబంధించిన బ్యాక్టీరియా పళ్ళ వరకు నోటి వరకే ఆగదు. అది లోపలికి మీరు అన్నం తినేటప్పుడు వెళ్ళి మీ గుండె జబ్బులు రావడానికి, లంగ్స్ లివర్ లాంటి ఇంటర్నల్ ఆర్గన్స్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి, పైకి వరకు పాకితే బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. లేదు, నోటి వరకే పరిమితమై ఉన్నప్పటికీ కూడా పళ్ళు తొందరగా లూజ్ అయిపోయి మీ పళ్ళు లేకుండా ఉండే పరిస్థితికి రావడానికి కూడా చిగురికి సంబంధించిన ఇన్ఫెక్షన్సే కారణమవుతాయి. ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి. దీన్ని పెరడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు చేస్తూ ఉంటారు. ముందుగా రాగలిగితే లేజర్ చికిత్స సరిపోతుంది, కొంచెం ఆలస్యమైతే ఫ్లాప్ చికిత్స సరిపోతుంది. సో పూర్తిగా నయం అవుతుందా? 100కి 100% మీకు ఈ చిగుర్లకు సంబంధించిన జబ్బు నయమైపోతుంది. ఎలా వచ్చింది, జబ్బు ఉంది అని ఎలా గుర్తుపట్టాలి? అంటే ఫస్ట్ మీకు నోట్లోంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. 2, బ్రష్ చేసుకున్నప్పుడు ఏదైనా కొరికినప్పుడు బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 3, పళ్ళు మెల్లగా సందులు వస్తున్నాయి, ఆహారం అంతా ఇరుకుతుంది అని గుర్తుపడతారు. 4, పళ్ళు జారుతున్నట్టు, పొడవుగా పళ్ళు అయిపోయినట్టు గుర్తుపడతారు. 5, పళ్ళు లూజ్ అవ్వడం అనేది గుర్తుపడతారు. ఒక్కసారి 5వ దశ కనుక మీరు చేరితే మీ పళ్ళన్నీ తరచుగా అంటే చాలా ఫాస్ట్గా లూజ్ అయిపోయి మొత్తం పళ్ళన్నీ రాలిపోయి పడిపోతూ ఉంటాయి. ఈ అన్ని సందర్భాల్లో కూడా మీకు పెయిన్ అనేది లేకపోవడం చిగుర్ల జబ్బుల్లోని ప్యాథటిక్ ఇష్యూ. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా బ్లీడింగ్ గమ్స్ని కానీ నోటి దుర్వాసనని కానీ అశ్రద్ధ చేయకూడదు. పార్థ 126 క్లినిక్స్ ఉన్నాయి. బెంగళూరులో 25 పైగా క్లినిక్స్ ఉన్నాయి. హైదరాబాద్లో 50 పైగా క్లినిక్స్ ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. అన్నింటిలో కూడా పెరడాంటిస్ట్లు అవైలబుల్గా ఉన్నారు. మీరు ఒకసారి కావాలంటే రావచ్చు, లేదా డిజిటల్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. మీరు కాల్ చేయాల్సిన నంబర్ 0404142000. థ్యాంక్ యూ డాక్టర్ కల్పన, సైనింగ్ ఆఫ్.